మన లోపల శరీరంలో ఏం జరుగుతున్నా ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా మన జుట్టు ఊడిపోతుందంటే మాత్రం మనకు మస్తు టెన్షన్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జుట్టు అనేది మనకు ఒక ఆభరణం లాంటిది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. మనం అందంగా కనిపించడానికైనా ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పడానికైనా కూడా జుట్టు అనేది ఒక సింబల్ లాంటిది. అట్లాంటి జుట్టు ఊడిపోతూ ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇవాళటి వీడియోలో జుట్టును ఒత్తుగా ఆరోగ్యంగా మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా పెంచుకునే ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపించాలనుకుంటున్నా. ఇది మందార ఆకులు, మందార పువ్వులతో తయారు చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నది కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోకురి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఒక 10-15 రెక్క మందారాలు, ఒక 10-15 మందారాకులు, గుప్పడి కరివేపాకు, 2 టీ స్పూన్ల మెంతులు వరకు తీసుకుంటున్నా. నేను తీసుకునే ఆయిల్ క్వాంటిటీకి ఇవైతే సరిపోతాయి. నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని వాడుతున్నా. మీరు ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ని, లేకపోతే మీ దగ్గర ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటే అదైనా వాడచ్చు. ఆయిల్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెల పారాషూట్ కోకోనట్ ఆయిల్ని వేసుకుంటున్నా. ఈ ఆయిల్ వేడవక ముందుకే మందార పువ్వులు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మందార పువ్వులు వేసుకుంటే అవి బర్న్ అయిపోయి మాడిపోయి వాటి బెనిఫిట్స్ అనేవి ఆయిల్లోకి దిగవు. అందుకని ఫస్ట్ మందార పువ్వులు వేసుకోవాలి. మందార పువ్వులు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్కి ఈ మందార ఆకులు, కరివేపాకును కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి. మందార ఆకులు కళ్యామాకులు వేసిన ఒక 2 మినిట్స్కి మెంతులు వేసుకోవాలి. ఇవన్నింటిని కూడా లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ అంతా అయిపోయేసరికి 15-25 మినిట్స్ టైం అయితే పడుతుంది. మందార పువ్వులలో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి అనేది ఎక్కువ ఉండటం వల్ల స్కాల్ప్ పైన ఉన్న స్కిన్ అనేది హెల్దీగా ఉండి అక్కడ నుంచి హెల్దీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మందార ఆకులు మెలనిన్ ప్రొడక్షన్ని రిప్రజెంట్ చేసి హెయిర్ నల్లగా విరగడానికి, హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ను ఉండడానికి హెల్ప్ చేస్తాయి. కళ్యామాకుల బీటా కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది హెయిర్కి హెల్దీ ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఉండటం వల్ల హెయిర్ నల్లగా విరుగుతుంది. మనం కళ్యామాకును డైరెక్ట్గా తిన్నా, లేకపోతే ఇట్లాంటి ఆయిల్స్లలో వేసుకున్నా కూడా వాటి బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి. తర్వాత మెంతులు. మెంతులు అనేవి మన స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ లాంటి సమస్యలు లేకుండా, ఇచ్చి స్కాల్ప్ లేకుండా చూస్తాయి. ఈ ఆయిల్ని వారానికి 2-3 టైమ్స్ అయినా అప్లై చేసుకోవాలి. ఒక్కసారి వాడంగానే రిజల్ట్స్ అనేవి రావు, మిరాకిల్స్ జరుగుతాయని ఫాల్స్ అస్సలు నేను చెప్పను. దీంట్లో మనం హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం యూజ్ చేయలేవు. మన ఇంట్లో పెరట్లో దొరికేటే వాడినాము. మనం ఏదైనా ప్రోడక్ట్ని స్కిన్కి కానీ హెయిర్కి కానీ పరిచయం చేస్తున్నప్పుడు కొంత టైం అయితే తీసుకుంటుంది అది, దాన్ని అర్థం చేసుకొని దీని ఫెయిల్యూర్స్ ఏంటి, సక్సెస్ ఏంటిది అని తెలుసుకోవడానికి. మీరు ఈ ఆయిల్ని ఒక 3 మంత్స్ అయినా వాడితే దీని రిజల్ట్స్ అనేవి మీకు అర్థమవుతాయి. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ, లేకపోతే ఎయిర్ టైట్ గాజు కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ ఆయిల్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తుంది. ఇట్లాంటి ఆయిల్స్ మన ఛానల్ని ఇంకెన్నో తయారు చేసుకుంటాము. సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.